హైదరాబాద్ లో కూడా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు, పోలీసుల మాట వినట్లేదు, ప్రభుత్వాలు చెప్పినా పట్టించుకోవట్లేదు. అందుకే కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్గా ప్రకటించబోతున్నాయి. ఆల్రెడీ కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్గా ప్రకటించారు అధికారులు. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలోని కొన్ని ప్రాంతాలని COVID-19 క్వారంటైన్ రెడ్ జోన్గా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏది ఇప్పటి వరకు వెలువడలేదు. కాకుంటే ఈ ప్రాంతాలకు చెందిన కొన్ని చోట్ల తెలంగాణ ప్రభుత్వం రెడ్ జోన్గా డిక్లేర్ చేస్తూ బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఇంతకీ ఆ రెడ్ జోన్లో ఉన్న ప్రాంతాన్ని దేని ప్రాతిపదిక మీద నిర్ణయిస్తారు అనేది ఒకసారి చూస్తుంటే గనక, ఈ కరోనా అనుమానితుల కేసులు ఎక్కువగా రావడం, అలా వచ్చిన వాటిలో ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్ని దీని కిందకు చేరుస్తారు. తాజాగా మహానగరంలో ఇప్పుడు రెడ్ జోన్ పరిధిలో చందానగర్ ఉంది, అలాగే కోకాపేట, గచ్చిబౌలి, తుర్కయాంజల్, అలాగే మణికొండ, అలాగే కొత్తపేట, ఈ ప్రాంతాలని కంప్లీట్గా రెడ్ జోన్లుగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలా అని కోకాపేట మొత్తం అని చందానగర్ మొత్తంగా భావిస్తే కాదు. అక్కడ చందానగర్లోని కరోనా కేసులు పాజిటివ్గా ఉన్న ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు, అలాగే అనుమానితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు మాత్రమే రెడ్ జోన్ పరిధిలోకి తీసుకుంటారు. ఈ ప్రాంతాల పరిధిలో కిలోమీటర్ వరకు అందరూ ప్రజల్ని వాళ్ళ ఇళ్లల్లో నుంచి 14 రోజుల పాటు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటారు. అంతేకాకుండా రెడ్ జోన్గా ప్రకటించిన వారి ఇళ్లకు అధికారులే రేషను, అలాగే ఇతర సామాగ్రితో పాటు మందులు లాంటివి కూడా ఏర్పాటు చేశారు. రెడ్ జోన్గా ప్రకటించిన ప్రాంతంలోని కిలోమీటర్ పరిధిలోని వారందరికీ కూడా వైద్య పరీక్షలు చేయడం, రక్త పరీక్షలు లాంటివి కూడా చేయాలని చెప్పి నిర్ణయించారు. అనుమానితులుగా ఎవరినైనా గుర్తిస్తే వెంటనే ఇమీడియట్గా వాళ్ళని గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. సో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడంలో మాత్రం అధికారులు తీవ్ర కసరత్తే మొదలుపెట్టారు. ప్రధానంగా ఈ రెడ్ జోన్గా ఎంపికైన ప్రాంతాల్లో మాత్రం పూర్తిగా అధికారులు ఆ ప్రాంతాలని తమ అధీనంలోకి తీసుకుంటున్నారు. ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా, 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న వాళ్ళందరినీ కూడా పూర్తిగా హోమ్ క్వారంటైన్కే పరిమితం చేస్తున్నారు. ఇటు పరిస్థితుల్లో బయటికి రానివ్వడలేదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.